ఆంధ్రప్రదేశ్లో రాజకీయ తుఫాను ఆరంభమైంది, ఎన్నికలకు చేరువైంది. కాకపోతే ప్రస్తుతం రాజకీయ పక్షాలు అటో ఇటో వాళ్ళకి సంబంధించిన గెలుపోటములు తేల్చుకునే ప్రయత్నంలో, పత్రికలు ఛానళ్లు కూడా అటో ఇటో తేలిపోయినటువంటి నేపథ్యంలో సీనియర్ జర్నలిస్టులు ఒక్కొక్కళ్ళని ఒకళ్ళుగా కాకుండా అందరూ కూర్చుని ప్రశ్నిస్తే, అది కూడా ప్రముఖమైనటువంటి నాయకుల్ని ప్రశ్నిస్తే, వాళ్ళ నుండి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి అంశాలని నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందన్నటువంటి ప్రయత్నమే ఈ ప్రత్యేక కార్యక్రమం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నమస్తే. పరిచయమే ఒక్కొక్కరు, నాగరాజు గారు, నరసింహారావు గారు, ప్రేమమాలిని గారు, నేను, అలాగే జాఫర్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయం ప్రారంభమైంది. ఇంతవరకు కూడా 151 సీట్లు క్రిందటిసారి మీకు రావడానికి కారణం ఏంటంటే విడివిడిగా ఎవరికి వాళ్ళు పోటీ చేశారు కాబట్టి. ఇవాళ రోజున వాళ్ళు కలిశారు, మీ పరిస్థితి మూటాములా సర్దుకుంటున్నారా? 2019 కంటే మెరుగైంది పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హోప్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డిజాస్ట్రస్ ఇది అనేది ఆ రోజు జనం నిర్ణయించుకున్నారు. ఆ హోప్తో, కొత్త ఆకాంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చి 151 సీట్లతో బ్లెస్ చేసింది స్టేట్. అప్పటి నుంచి ఈ 57 మంత్స్, అంటే ఇంక 2 మంత్స్లో కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో ఈ జర్నీ దాదాపు నార్మల్ సంప్రదాయ పద్ధతిలో అయితే ఒక 10-15 ఏళ్ళు టైం పట్టే స్ట్రెచ్ ఇది. పాలనా పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమంతో కూడిన అభివృద్ధి పరంగా కానీ, మానవ వనరుల అభివృద్ధి కానీ, సామాన్య మానవుడికి సమాజంలో వైద్య వైద్యం ఇలాంటి వాటిలో కీలకమైన రంగాల్లో, దేశంలోనే దేశానికే తలమానికంగా స్టేట్ను అభివృద్ధి చేయడంలో కానీ ఈ 4.5 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ 10 మంత్స్ అనేది, డిస్పైట్ కోవిడ్ 2 ఇయర్స్ తీసేస్తే బహుశా ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో చూస్తే ఆ రోజు విడిగా ఉన్నా, ఈరోజు కలిసి వచ్చినా, మొత్తం అందరూ కలిసి ఒక తాడులాగా పేని వచ్చినా, 151 కంటే మించి 175 దిశగా పోవడానికి తగిన సాలిడ్ ఫౌండేషన్ మా పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం వేసిందనేది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసింది. కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్. దాని నుంచి వచ్చిందే మా 175 అనే స్లోగన్, సీఎం గారు ఇచ్చిన, మేము రిపీట్ చేస్తున్నా, దానికి తగినట్టు గ్రౌండ్ వర్క్ చేస్తున్నా, దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే అంతకుముందు ఉన్నటువంటి మీ ధైర్యం ఏంటంటే, మీరు అంతకుముందు అధికారంలోకి ఎప్పుడు రాలేదు, అంతకుముందు ఉన్న ప్రభుత్వం దాని బలము బలహీనత అన్నటువంటి ప్రజలు చూస్తారు కాబట్టి దాన్ని పట్టుకుని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, ఒక పక్కన సంక్షేమం అని మాత్రమే ముందుకెళ్తున్నారు, అభివృద్ధి లేదు అన్నది విపక్షాలు గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీకంటూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. 175 అనేటువంటి మీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెప్పించడానికే, లేకపోతే ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి అవతల వాళ్ళని భయపెట్టడం కోసం మాట్లాడే పదం? మీరు అనేది వాళ్ళు చేస్తున్నారు, ఏది భయపెట్టే ప్రయత్నం, భూకరింపు ప్రయత్నాలు, మీరు పెట్టిన పేరు కూడా వాళ్ళకి అప్లై అవుతుంది, ఒక పొలిటికల్ స్టామ్ క్రియేట్ చేసిన ఏదో. నిజానికి అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు చేస్తున్నవన్నీ టీకప్లో తుఫాన్ లాగా క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ 175 అనట్లేదు సార్, అంటోంది మీరు ఒక్కటే అనమాట. 175 అంటోంది మీరే. ఎందుకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.